ఇఫ్ యు మీట్ బుద్ధ ఆన్ ద రోడ్ కిల్ హిమ్. ఇది ఒక పుస్తకం గురించి ఎడ్డింగ్ అండ్ పుస్తకం పేరు ఇది. ఎగ్జిస్టెన్షియలిజం, సైకోథెరపీ, రకరకాల టాపిక్లో రకరకాల థిరిటికల్ కాన్ఫ్లిక్ట్స్, థిరిటికల్ ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు కొన్ని కొన్ని పుస్తకాలు వస్తూ ఉంటాయి. ప్రాక్టికల్గా కొన్ని కొన్ని ఉపయోగపడవు చాలా థిరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎనలాటికల్ అప్రోచ్ రూల్ ఎదుర్కొంటే ఫ్రాయిడియన్ థిరీ లాంటివి ఇప్పుడు మనం పెద్దగా ఉపయోగించుకోవడానికి వీలు లేదు, ఎందుకంటే ఆ కాలంలో చాలా పాపులర్. కానీ ప్రజెంట్ బిహేవియరల్ సైన్స్లోకి వచ్చేటప్పటికి ఎక్కువ సిబిటీ, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ యూజ్ చేస్తుంటాం. ఒక ఆయన అంటాడు, ఒక ఫిలాసఫర్, కిల్ యువర్ పేరెంట్స్ అని చెప్పేసి ఒక ఫిలాసఫర్ ఒక ఏదో దగ్గరికి వచ్చి ఆశీర్వాదం కోసం అడుగుతుంటారు కదండి గురువుల్ని, బ్లెస్సింగ్స్ కావాలని మారట్టు కాలు వచ్చినప్పుడు. కిల్ యువర్ పేరెంట్స్ అంటాడు. ఇదన్నా పిచ్చిన కొడుకులా కొన్నాడు వీడు. అరే బ్లెస్సింగ్స్ కావాలని చెప్తుంటే కిల్ యువర్ పేరెంట్స్ అంటాడేటని డౌట్ వచ్చింది. కిల్ యువర్ పేరెంట్స్ అంటే కిల్ యువర్ పేరెంట్ యుగ స్టేట్ అని అర్థం. కిల్ యువర్ పేరెంట్ యుగ స్టేట్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నప్పుడు మనం చైల్డ్ ఈగో, అడల్ట్ ఈగో, పేరెంట్ ఈగో గురించి తెలుసుకోవాలి. మూడు ఈగో స్టేట్లు ఉంటాయండి. ఈ మూడు ఈగో స్టేట్లో ఏది ఎలా పనిచేస్తుందో తెలుస్తే, ఎందుచేత కిల్ యువర్ పేరెంట్స్ అన్నారంటే మీ తల్లిదండ్రులు చంపమని కాదు, మీ తల్లిదండ్రులు అనే ఆ పేరెంట్ ఈగోని చంపమని అర్థం. ఎందుకో చూద్దాం. చైల్డ్ ఈగో ఉన్నప్పుడు ఆ వ్యక్తి చిన్నపిల్లలకు ఉండొచ్చు, పెద్దవాళ్ళకు కూడా ఉండొచ్చు, వాళ్ళు క్యూరియాసిటీ ఉంటుంది, ఎంథూజియాజం ఉంటుంది, చాలా దూకుడుగా ఉంటారు, ప్రతిదీ టచ్ చేయాలని చూస్తారు, ప్రతిదీ తెలుసుకోవాలని చూస్తారు. చైల్డ్లీస్ మెంటాలిటీ, చైల్డ్ ఈగో. అది పిల్లలకు ఉంటేనే చైల్డ్ ఈగో అని కాదండి, పెద్దవాళ్ళు కూడా ఉంటుంది. మన కాసేపట్లో అవన్నీ మీకు అర్థమవుతుంది. అడల్ట్ ఈగో తీసుకుందాం. అడల్ట్ ఈగో అంటే పెద్ద మనుషుల వయసు, వ్యక్తిత్వం, అంటే మెచ్యూర్డ్గా ఉంటారు ప్రతిదీ కూడా, అంటే లాజికల్గా ఆలోచిస్తారు అన్నమాట. లాజికల్గా, రేషనల్గా ఏది మంచిది ఏది చెడ్డు ఎలా బిహేవ్, పెద్ద మనిషి తరహా అంటాం చూసారా, ఆ వ్యక్తి త్వరగా ఇటు అటు టిల్ట్ అయిపోడు. ఓన్లీ పెద్ద మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు, ఈ రెండు పక్కలు మంచిది ఉందా లేదా, ఆరు ఏ విషయంలో తప్పు ఉంది, ఏ విషయంలో మంచి ఉంది, కుటుంబ విషయంలో కానీ లేదనుకుంటే వ్యాపారం లేదా ఉద్యోగ విషయంలో కానీ పెద్ద మనిషి ధర వ్యక్తులు ఉన్నవాళ్ళు అంత త్వరగా ప్రతి చిన్న విషయానికి వాళ్ళు ఏమి రియాక్ట్ అవ్వడం కాకుండా ఏది ఎప్పుడు అవసరం అది అప్పుడు చేయడానికి ట్రై చేస్తుంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ అడల్ట్ ఈగో స్టేట్, పెద్ద మనుషుల మనస్తత్వం. ఇంకా లాస్ట్ ఇంకా పెద్దది ఏంటంటే పెద్దవారి మనస్తత్వం, అమ్మ నాన్న ఈగో, పేరెంట్ ఈగో అంటాం. పేరెంట్ ఈగో ఎప్పుడు ఉంటుందంటే ఎంత వయసు వచ్చినా సరే పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా చూస్తారంటే వాడికి ఏం తెలియదు, వాడు చిన్నపిల్లాడు అంటారు. పేరెంట్ ఎప్పుడు కూడా చాలా కాలంగా ఉన్న ఏవైతే ఉన్నాయో యథాతథంగా కంటిన్యూ చేస్తూ ఉంటాయి. పిల్లల్ని పిల్లలు చాలా వయసు వచ్చినా సరే పిల్లలు పిల్లల్లాగా చూస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ దృష్టిలో, వాడు పెద్ద జిల్లా కలెక్టర్ అయినా సరే వాళ్ళ దృష్టిలో వీడికి ఏం తెలియదు, నేను కాక మొన్నే అన్నీ నేర్చుకున్నాడు, నేనే భోజనం పెట్టు, నేనే మద్దతు తినిపించాను, వాడు ఎలా బతుతో డేటా అనుకుంటుంది. పేరెంట్ ఈగో స్టేట్గా ఇప్పుడు కూడా ఎలా ఉంటుంది, పేరెంట్ ఈగో స్టేట్లో ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే మా తాత ముత్తాతల నుంచి ఇలాగే వ్యాపారం చేశారు, నేను కూడా ఇలాగే వ్యాపారం చేస్తాను అంటే దట్ ఈస్ నథింగ్ బట్ పేరెంట్ ఈగో స్టేట్. మా తాత ముత్తాతల నుంచి బాగా బిజినెస్ చేశారు, ఓకే దాంట్లో మంచి ఉంది, నేను యథాతథంగా మంచిని కంటిన్యూ చేస్తాను అనుకుంటే దట్ ఈస్ అడల్ట్ ఈగో స్టేట్. లేదు, మా తాత ముత్తాతల నుంచి ఇలాగే వ్యాపారం చేశారు, ఈ వ్యాపారంలో లోపాలు ఉన్నాయి, నేను ఇలా కంటిన్యూ కాను అనుకుంటే దట్ ఈస్ అడల్ట్ ఈగో స్టేట్. అడల్ట్ ఈగో స్టేట్ గతం నుంచి వచ్చే ఆచారంలో కానీ, గతం నుంచి వచ్చే సాంప్రదాయాలు కానీ, గతం నుంచి వచ్చిన కట్టుబాట్లు కానీ, గతం నుంచి వచ్చిన రకరకాల వ్యాపార సరళి, ఇంగ్లీష్ మాట్లాడడం, హిందీ మాట్లాడడం, ఇంట్లో వంటలు వండుకోవడం, అవి సర్వా కాదా అన్నది డిస్క్రిమినేట్ చేసి మంచిదైతే కంటిన్యూ చేయి, మంచిది కాబట్టి ఆపే అని చెప్పేది అడల్ట్ ఈగో స్టేట్. ఇంకా రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమైపోతే అడల్ట్ ఈగో స్టేట్కి పేరెంట్ ఈగో స్టేట్కి మధ్య డిఫరెన్స్. కమ్ టు ద పాయింట్, మా అమ్మమ్మ ఇలాగ కోరండింది, మా అమ్మ ఇలాగ కోరండింది, నేను కూడా ఇలాగ కోరండుతాను, దట్ ఈస్ పేరెంట్ ఈగో స్టేట్. మా అమ్మ ఎలాగ కోరండింది బాగుంది, మా అమ్మ కూడా ఇలాగ కోరండింది బాగుంది, నేను కూడా కోర ఎలా వండుతాను బాగుంటుంది,
దట్ ఈస్ ఆలోచించి ఆ విధంగా బిహేవ్ చేస్తే అది అడల్టీ. ఆలోచించకుండా బిహేవ్ చేస్తే పేరెంటింగ్ స్టేట్. మా అమ్మ ఇలా కూర ఉండింది బాగుంది, మా అమ్మ కూడా ఇలా కూర ఉండింది, నేను కూడా ఇలాగే ఉండాలనే రూల్ ఏముంది, అవి ఏంటంటే మాడిఫైడ్ అని మార్చి చూసేది కూడా అడల్టీ స్టేట్. నేను ఈ కులంలో పుట్టాను కాబట్టి నేను ఎలాగే బిహేవ్ చేయాలి అనేది పేరెంటింగ్ స్టేట్. ఈ కులంలో పుట్టిన వాళ్ళకి ఇటువంటి గుణాలు వస్తాయి. ఇది తప్పే ఉంది కంటిన్యూ చేద్దాం అనుకుంటే దట్ ఈస్ అడల్టింగ్ స్టేట్, మంచిదైతే. నేను ఈ కులంలో పుట్టినాను ఎలాగే ఎందుకు ఆలోచించాలి, ఏ ఆలోచించాల రూల్ ఎక్కడైనా ఉందా, ఎందుకంటే భిన్నంగా నేను ఆలోచించలేనా అని మళ్ళీ తిరిగి అనలెటికల్గా ఆలోచిస్తే దట్ ఈస్ అడల్టింగ్ స్టేట్. అలాగే నేను వెజిటేరియన్ ఫ్యామిలీలో పుట్టాను, నేను వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్గా కంటిన్యూ అవుతాను బికాస్ నేను ఈ క్యాస్ట్లో పుట్టేందుకు నేను ప్యూర్ వెజిటేరియన్గా వండి తీరాలి అని అనుకుంటే కులభారం అయినా టెన్నెల్ అవి చూడండి ఎలా అంటే చిన్న చిన్న ఇలా పెట్టి చూడండి, చిన్నదే కనిపిస్తుంది, బ్రాడ్గా మారాలి 60-60 degrees. అడల్టీగా స్టేట్ మా అమ్మ నాన్న మొత్తం నుంచి మా క్యాస్ట్లో అందరూ కూడా ప్యూర్ వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియన్ వల్ల రకరకాల ఆరోగ్యాలు ఉన్నాయి. నాన్ వెజిటేరియన్ కంటే ప్యూర్ వెజిటేరియన్ హెల్దీ క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఐ వాంట్ టు బి కంటిన్యూ యాజ్ ఏ వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ అని ఆలోచించి వెజిటేరియన్ కంటిన్యూ చేస్తే దట్ ఈస్ అడల్టీగా స్టేట్. మా అమ్మ నాన్నలు ముత్తాతల నుంచి మా క్యాస్ట్లు అందరూ కూడా ప్యూర్ వెజిటేరియన్సే. నేను ఎందుకు ప్యూర్ వెజిటేరియన్ని కంటిన్యూ చేయాలి, నాకు అవసరం ఏంటి, ఏ క్యాస్ట్లో పుడితే ఇలాగ ఉండాలని రూల్ ఏమైనా ఉందా అని. బీ12లోనే విటమిన్ డెఫిషియన్సీ వెజిటేరియన్లో ఉండదు, వెజిటేరియన్లో ఉంటుంది. ప్యూర్ వెజిటేరియన్ బీ12లోనే పెట్టి ఉంటుంది. నేను అకేషనల్గా నేను నాన్ వెజ్ తింటాను అంటే ఒక సపోర్ట్ చేస్తూ నేను కంటిన్యూ చేస్తానని లాజికల్గా ఆలోచించిన అడల్ట్ ఎగోస్టేట్. వ్యతిరేకిస్తూ ఐ డోంట్ వాంట్ టు బి కంటిన్యూ దట్ ట్రెడిషన్ అని చెప్పినా సరే అడల్ట్ ఎగోస్టేట్. అలా కాకుండా గుడ్డుగా నేను ఇక్కడ పుట్టాను కదా, నేను వ్యాపారస్తుల కులంలో పుట్టాను కదా, వ్యాపారం నా జన్మకు, ప్యూర్ వెజిటేరియన్ ఫ్యామిలీలో పుట్టాను కదా, ఐ వాంట్ టు బి ప్యూర్ వెజిటేరియన్, నేను ఈ కులంలో పుట్టాను కదా, నేను ఇలాగ ఆలోచిస్తాను. ఇది పేరెంట్ ఎగోస్టేట్ అండి. ఈ పేరెంట్ ఈగో స్టేట్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళు చేంజ్ మేనేజ్మెంట్కి యాక్సెప్ట్ చేయరు. చాలా సంవత్సరాల నుంచి వీళ్ళకి ఎటువంటి ఆలోచన విధానం ఉందో, చాలా సంవత్సరాల నుంచి ఎటువంటి వీళ్ళకి మోసపోసిన ధోరణి ఇలా టన్నెల్ అవ్యూలాగా మోసపోత ధోరణి ఉందో అదే విధంగా కంటిన్యూ అవుతారో తప్పించి వీళ్ళకి ఇన్నోవేటివ్గా చాలా క్రియేటివ్గా చాలా చక్కగా ఆలోచించి డెసిషన్ తీసుకోరు. సో సాంప్రదాయవాదులు కావచ్చు, లేదనుకుంటే ట్రెడిషన్స్ని కంటిన్యూ చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే రకరకాల పాతకాలపు అలవాట్లు కావచ్చు, ఆ కుటుంబంలోనే కుటుంబపరమైన పరువు ప్రతిష్ట అనే ఆలోచనలు కావచ్చు, ఏవైతే యథాతథంగా చాలా సంవత్సరాలుగా చాలా జనరేషన్స్గా ఇలాగే కంటిన్యూ అవుతూ వస్తాము, అలాగే కంటిన్యూ అవుతుంటే దట్ ఈస్ ఎ పేరెంట్ ఎగోస్టేట్. కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో మా కాలంలో ఏమైనా కంప్యూటర్స్ ఉండేవా, మే అకౌంట్ చేసేవాళ్ళం కదా, ఏటో కంప్యూటర్స్ అట అనేవారు. వాళ్ళు మారినట్టు అర్థం పేరెంట్ ఎగో స్టేట్ అంటే అది. టాలీ ఇచ్చిన కొత్తలో కూడా అంతే, అకౌంట్స్ ఒకటి అంతే, ఎక్సెల్ ఎక్సెస్లో వేయడానికి కూడా మారడానికి చాలా కాలం పట్టింది, తర్వాత టాలీ వచ్చింది, ఇప్పుడు జిఎస్టీ కూడా వచ్చింది. మార్పుకి సిద్ధపడి మార్పుకు అనుగుణంగా మారి మంచి చెడు విచక్షణతో ఆలోచిస్తే అడల్టీ కొస్టే. నేను మారను, ఇలాగ ఉంటాను, ఇలాగ ఆలోచిస్తాను, ఎందుకంటే నా జన్మకి ఇది, దెర్ ఇస్ నో నీడ్ టు చేంజ్ అని చెప్పేసి కంటిన్యూస్గా విచక్షణతోటి కాకుండా విచక్షణ లేకుండా కంటిన్యూ అయితే దట్ ఈస్ నథింగ్ బట్ పేరెంట్ ఈగో స్టేట్. ఇప్పుడు చెప్పండి కిల్ యువర్ పేరెంట్స్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ కిల్ యువర్ పేరెంట్స్ అంటే నీ పేరెంట్ ఈగో స్టేట్ని చంపితే నీలో ఉన్న గొప్ప వ్యక్తి బయటకు వస్తాడు, అది ఆ జన్మాంకు అన్నడానికి అర్థం. జన్మాంకు శిష్యుడికి ఏం చెప్పాడంటే కిల్ యువర్ పేరెంట్స్ అని చెప్పడానికి కారణం అదే. కిల్ యువర్ పేరెంట్స్ అంటే నీ తల్లిదండ్రులు చంపమని, నిజంగా తల్లిదండ్రులు చంపమని కాదు, కిల్ యువర్ ఈగో స్టేట్ ఆఫ్ ద పేరెంటల్ ఈగో స్టేట్, అది చంపమని అర్థం అక్కడ. అప్పుడు నీలో దాగున్న వ్యక్తి, గొప్ప వ్యక్తి, వాడు ఏ విధంగా ఆలోచిస్తే మంచిదో ఆ విధంగా ఆలోచించే వ్యక్తి బయటకు వస్తాడు. కమ్ టు ద పాయింట్, ఇప్పుడు
ఎప్పుడు చైల్డ్ ఈగోలో ఉంటే ప్రాబ్లం అంటే, ఎప్పుడు అడల్ట్ ఈగోలో ఉంటే ప్రాబ్లం అంటే, ఎప్పుడు పేరెంట్ ఈగోలో ఉంటే ప్రాబ్లం ఏంటి అనేది మనం చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అడల్ట్ అనేవాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లా కలెక్టర్ ఉన్నాడు, అడల్ట్ అనేవాడు ఎలా ఉండాలి, చాలా లాజికల్గా రేషనల్గా ఉండాలి, ఆ విధంగా బిహేవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అదే సందర్భంలో అక్కడ ఎవరన్నా స్టాఫ్కు మరొకరికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇమీడియట్గా వాళ్ళు బాగోగులు చూసే పేరెంట్గా మారేది కూడా ఈ అడల్టే పేరెంట్గా మారిపోతుంది అప్పటికప్పుడు. అలా కాకుండా అప్పుడు చైల్డ్లెస్గా ఏంటి మాటవాడికి దెబ్బలు తగ్గుతాయి ఇమోకాలు మాట, వీళ్ళని పనికొస్తారండి నవ్వారు అనుకోండి, చైల్డ్ కానీ చైల్డ్ ఈగో స్టేట్ ఉందనుకోండి రిలేషన్స్ అన్నీ పోతాయి. అంటే ఒక అడల్ట్ అవసరమైనప్పుడు అడల్ట్గా మారాలి, మరో అవసరం అయినప్పుడు పేరెంట్గా మారాలి, ఇంకా అవసరమైనప్పుడు చైల్డ్గా మారి, ఇంకా అవసరమైన చైల్డ్ అలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కలెక్టరు పెళ్ళం పిల్లలతో బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు, లేదంటే హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డు ఈ ఏరియాలకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉండాలి, ఎంజాయ్ అంటే రిలాక్సేషన్, రిక్రియేషన్, పీస్ ఆఫ్ మైండ్, ట్రాంక్విలిటీ ఇవి కావాలి. వాటి కోసం అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, పేరెంట్ ఈగో స్టేట్లో ఉండాలి, అడల్ట్ ఈగో స్టేట్ ఉంటారు, చైల్డ్ ఈగో స్టేట్లో ఉండాలి. రిలాక్సేషన్ అంటే నా వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అనే భయాలు లేకుండా పూర్తిగా రిలాక్స్ అవ్వాలంటే చైల్డ్ ఈగో స్టేట్కి రావాలి. అక్కడ నేను జిల్లా కలెక్టర్నే నేను ఇలాగే ఉంటాను అన్నారంటే అక్కడ అర్థం ఏంటి, అక్కడ అర్థం ఈజ్ లూజింగ్ హిజ్ ఐడెంటిటీ. మీకు తెలియకుండానే ఆ వ్యక్తిలో నాకు ఐడెంటిటీ ఉంది, ఐడెంటిటీ ఉందని తెలిసిందంటే ప్రెజర్ పెరిగిపోతుంది. ఇఫ్ యు లూజ్ ద ఐడెంటిటీ, నేను జిల్లా కలెక్టర్ ఐడెంటిటీని మర్చిపోతే ఇసుకలో ఆడుకోవచ్చు, నీళ్ళలో ఆడుకోవచ్చు, పిల్లలతో ఆడుకోవచ్చు. లేదు నేను ఎలాగో ఉంటాను బికాజ్ సంబడీ ఈజ్ వాచింగ్, సంబడీ ఈజ్ అని నేను చాలా గొప్పవాడిని, నన్ను అందరూ చూస్తారు, నేను రిలాక్స్ అయ్యేటంటే చైల్డ్ ఈగో సాటిస్ఫై అవుతుంది, అడల్ట్ ఈగో ఓవర్ డామినేట్ అవుతుంది, తనకి స్ట్రెస్ తగ్గదు, చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్ మొదలు రావడం కారణం అడల్ట్ ఈగో స్టేట్లో కంటిన్యూస్గా ఉండిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఆ సంవత్సరం బోనస్ ఇవ్వడం కోసం బాగా ప్రాఫిట్స్ వచ్చాయని చెప్పేసి పెళ్ళం పిల్లలతోటి ఒక పార్టీకి రమ్మని పిలిచారు. కాక్ అంటే తోక, కోడి తోక పానయం, కాక్ టైల్ పార్టీకి. సరే సుబ్బారావు, సుబ్బారావు పిల్లలు అందరూ కలిపి వెళ్ళారు. ఆడికి వెళ్ళాక బాస్ ఎలా ఉంటాడు, ఆల్వేస్ లైక్ టైగర్ అండ్ లయన్ ఇలా ఉన్నాడు అనుకోండి. అడల్ట్ అడల్ట్ ఈగో ఎప్పుడు ఆఫీస్లో ఉన్న అడల్ట్ ఈగోయే, ఇంటికి వచ్చిన అడల్ట్ ఈగోయే, లేదనుకుంటే పార్టీలోనే అడల్ట్ ఈగో. అప్పుడు ఏమైంది మీకు అక్కడ ఆటోమేటిక్గా తెలియకుండా ఏం జరిగిందంటే వాడు స్ట్రెస్ ఎక్కువైపోతుంది, హార్ట్ అటాక్ వచ్చిపోతుంది. అప్పుడు ఏం చేయాలి, ఏమో సుబ్బారావు బాగున్నావా, రామా అమ్మా ఈరోజుకి ఒక్కరోజుకి మీ అబ్బాయి మీరందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి అమ్మా, రండి తినండి అని చెప్పేసి మనం ఆటోమేటిక్గా తెలియకుండా అందరితో కమ్యూనికేట్ చేసి అక్కడ జోకులు వేస్తే నవ్వి, మనం జోకులు వేస్తే చైల్డ్ ఈగో స్టేట్లోకి వచ్చినట్టు. అప్పుడు బ్రెయిన్ మైండ్ చాలా అవుతుంది, చాలా రిలాక్సేషన్గా ఉంటుంది. లేదని అడల్ట్గా ఉన్నాడంటే అది హార్ట్ అటాక్ వస్తుంది. అదే టైంలో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా పేరెంట్గా మారిపోయి నీ బాగోలు చూడవలసిన బాధ్యత నాదని చెప్పేసి అడల్ట్గా మారిపోయి అందరికీ ఆర్డర్స్ పాస్ చేస్తే ఆటోమేటిక్గా ఈగో రిలాక్స్ అవుతుంది. అదే జిల్లా కలెక్టరు బీచ్ నుంచి ఇంటికి వచ్చి, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే భార్య తలనొప్పితోటి ఉంది, నీకు ఎప్పుడు తలనొప్పనా, పలానా సుబ్బారావు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్ వేసుకోవచ్చు కదా అన్నారనుకోండి, ఒరే వెధవా నువ్వు జిల్లా కలెక్టర్ కావచ్చు, నీకంటే ఎక్కువ కట్నం కలిసి నేను కొనుక్కున్నాను, ఆ విషయాలన్నీ మాకు తెలిసి ఉంటుంది, దానికి కూడా అడల్ట్ ఈగోలు ఉంటాయి, అడల్ట్ అడల్ట్ కొల్లాడ్ అవుతాయి, అక్కడ ఏం కావాలని కోరుకుంటుంది ఒకటి, మా ఆయన ఇంటికి వచ్చి రావడంతో నీకు ఒంట్లో బాగలేదా, తలనొప్పి వస్తుంది, ఉంటే నేను కాఫీ పెట్టి తెస్తాను, పేరెంట్ మా అమ్మ నాన్న లేని లోటు మొగుడు తీరుస్తాడని ఉద్దేశం ఈగోల్లో ఉంటుంది, వచ్చి రావడంతో కాస్త ఆత్మీయంగా టచ్ చేసి ఉంటే కాఫీ కలుగుతాను అని చెప్పేసి అంటే ఆటోమేటిక్గా పేరెంట్ ఈగో స్టేట్లోకి వెళ్ళి అడల్ట్ ఈగో స్టేట్ అందరికి ఆర్డర్స్ ఇచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కాఫీ పెట్టాలనుకుంటే ఈగోలు సాటిస్ఫై అవుతాయి. లేదంటే నేను ఎలాగ ఉంటానని అన్నారనుకోండి, ఇంట్లోని జిల్లా కలెక్టర్ని, ఆఫీస్లోని జిల్లా కలెక్టర్ అనుకోండి, అడల్ట్ ఈగోషన్ టూ మచ్ డామినేషన్ అవుతుంది, పేరెంట్ ఈగో స్టేట్ లేదు అక్కడ, చైల్డ్ ఈగో స్టేట్ లేదు, రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో అందరూ కొల్లాడైపోతారు. అలాగే అదే జిల్లా కలెక్టర్ వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవాల్సి వచ్చినప్పుడు ఏనుగమ్మ ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు అని చెప్పేసి ఉప్పు మాటలు పిల్లల్ని ఎత్తుకుని కింద నేల మీద నడవాల్సి వచ్చినప్పుడు పేరెంట్గా మారుతూ చైల్డ్ ఈగో లెవెల్లోకి వెళ్తూ
ఉంటే పిల్లలు బ్రహ్మాండంగా ఉంటారు, వీడు బ్రహ్మ స్ట్రెస్ అంతా దొరుకుతుంది, యాంగ్జైటీ అంతా దొరుకుతుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటాడు. అంతే తప్పించి నేను జిల్లా కలెక్టర్ని నేను పిల్లల్ని కింద పెట్టి ఎత్తుకోవడం అంటే పౌరువు ప్రతిష్ట అన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా తెలియకుండా వాడికి స్ట్రెస్ పెరిగిపోతుంది. అదే టైంలో వాళ్ళ పిల్లలకి కీయో నేర్చింది అనుకోండి, వాట్ హ్యాపెన్, అగైన్ పేరెంట్గా మారిపోవాలి, పేరెంట్గా స్టేట్కి. అదే సందర్భంలో అడల్ట్గా ఆర్డర్స్ పాస్ చేయాలి, చూడండి అక్కడ ఏకందా దోమందా లేదా హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి. ఆడుకునే పొజిషన్ చైల్డ్గో, ఆర్డర్స్ పాస్ చేసేది అడల్ట్ ఈగో, పేరెంట్ ఈగోగా రెస్పాండ్ అయి వెల్ఫేర్ చూసేది పేరెంట్ ఈగో. కంటిన్యూస్గా పేరెంట్ ఈగో ఉంటే దాన్ని బ్రేక్ చేయాలి, ఎప్పుడు ఎలా వెళ్ళాలో అప్పుడు ఆ విధంగా పరకాయ ప్రవేశం చేసే స్థితి అడల్ట్ ఈగో ఉంది. ఎప్పుడు అడల్ట్ ఈగో డామినేటింగ్ తోటి ఉంటే స్ట్రెస్ పెరిపోయి హార్ట్ అటాక్లు వస్తాయి, ఎప్పుడు చైల్డ్ ఈగో డామినేషన్ ఉంటే రిలేషన్షిప్లో సిల్లీగా మారుతుంది. రిలాక్సేషన్ అవ్వాలంటే నువ్వు చైల్డ్లోకి వెళ్ళాలి. ఎప్పుడు పేరెంట్గా ఉంటే నీ మనోభావాలు ఎప్పుడు కూడా అలాగ ఉంటాయి, కాబట్టి ఈ మూడింటిని ఎప్పటికప్పుడు మలుచుకుంటూ ఉంటే కిల్ యువర్ పేరెంట్స్ అంటే నువ్వు ఎదగాలంటే నీలో ఉన్న దాగున్న నిజమైన శక్తులు బయటకు రావాలంటే నీ పేరెంట్ ఈగో స్టేజ్ని చంపేయి. కిల్ యువర్ పేరెంట్ ఈగో స్టేట్ చూద్దాం, మళ్ళీ తిరిగి కొత్త వీడియో పెడతాను. మీరు ఎంత పేరెంట్ ఈగో స్టేజ్ని చంపి మీ ఎమోషన్స్ని ఈగో స్టేజ్ని ఎలా మలుచుకుంటారో చూద్దాం. దట్ ఈజ్ ఇఫ్ యూ మీట్ బుద్ధ ఆన్ ద రోడ్ కిల్ హిమ్ అంటే బుద్ధుడు కనిపిస్తే చంపేయమని కదండి ఇక్కడ అర్థం. ఆ పేరెంటల్ ఈగో స్టేజ్ అంటే గురు అనే భావం కూడా పేరెంటల్ ఈగో స్టేటే. ఎప్పుడు గురుగారు చెప్తే వింటే, గురుగారు చెప్తే వింటే, గురుగారు చెప్తే ఉంటే ఆ పేరెంట్ ఈగోని చంపబడితే రామకృష్ణ పరమహంసలు ప్రభావంలో పడిపోయి ఎప్పుడు వివేకానందుడు వివేకానందుడు అయ్యుండకపోను ఉత్తి నరేంద్రుడు అవుదురు. అది కిల్ చేసాక కొత్తగా తయారైన వ్యక్తి వివేకానందుడు. కాబట్టి ఎగ్జిస్టెన్స్ లిజం ఇప్పుడు ఇక్కడ అనే స్థితి చెప్పడమే ఇఫ్ యూ మీట్ బుద్ధ ఆన్ ద రోడ్ కిలియం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ బాగుండాలంటే ఏ ఈగోలోకి వెళ్తే అవసరం, ఏ ఈగో మార్చుకోవాలో తెలుసుకుని జీవితాంతం అద్భుతంగా మలుచుకునే శక్తి సామర్థ్యం మీకు. ఆల్ ఈస్ వెల్.